హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకుదాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మునగాకు పప్పు ఎలా చేయాలనో చూపిస్తున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిది అలానే టేస్టీగా కూడా ఉంటుందండి సో మునగాకు పప్పు ఎలా చేయాలనో చూసేద్దాము మునగాకు పప్పు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు నార్మల్గా మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి పోపు దినుసులు చిట్పట్లు ఆడాక రెండు రెండు మిర్చిని అలానే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పది వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను కూడా వేసుకోవాలి ఈ ఆ టమోటాను కూడా బాగా మగ్గనివ్వాలండి టమోటా బాగా మగ్గిన తర్వాత మనం మునగాకు వేసుకోవాలండి మునగాకుని నేను రెండు పెరుకుళ్ళ వరకు వేసుకున్నాను ఇది నీటిలో బాగా క్లీన్ చేసుకొని వేసుకున్నానండి దీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మునగాకును బాగా కలిపిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మనం సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేకుంటే కళ్ళు గల్లుప్పు అయినా వేసుకోవచ్చు అండి ఏదైనా పర్లేదు తర్వాత పసుపు సరిపడా పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి దీన్ని ఒక రెండు రెండు నుంచి నాలుగు నిమిషాల వరకు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకొని తర్వాత మనం ముందే ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలండి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని మనం సరిపడా వాటర్ వేసుకోవాలి మనకు క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపడా ఉందా లేదా అని చూసుకొని ఉప్పు సరిపోకుంటే ఇంకొద్దిగా వేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో తిన్న చపాతీలో తిన్నా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి ఇంతే అంటే మునగాకు పప్పు చాలా ఈజీగా మరియు టేస్టీగా హెల్తీగా ఉండే మునగాకు పప్పు అండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి